राष्ट्र गवर्नर श्री राजेंद्र विश्वनाथ आर्रेकर जी, केंद्र पर्यटन सांस्कृतिक शाखा मंत्री श्री किशन रेड्डी गारु, प्रमुख नटुलु जनसेन पार्टी अध्यक्षुडु श्री पवन कल्याण गारु, अलागे मन तेलंगाण राष्ट्र गृह शाखा मंत्री श्री महमूद अली गारु, मन प्रमुख नटुलु श्री मंचु विष्णु, दीनों पार्टी वाला मन कार्यक्रम में भाग में सम्मानित मन तेलुगु प्रमुख देश व्याप्त विदेश सहित मन पेर प्रख्याति मुझक मित्र भारत बायोटेक व्यवस्थापक श्री कृष्णा यल्ला गारु, अलागे रेड्डी लैब्स मैनेजिंग डायरेक्टर श्री जीवी प्रसाद गारु, बायोलॉजिकल इवेंट्स मैनेजिंग डायरेक्टर श्रीमती महिमा डाक्टर गारु, अलागे कार्यक्रम की विचेस प्रति नेनु हृदयपूर्वक शुभाकांक्षलु अंदजेस्तुन्नानु। संदर्भंगा श्री बंडारु दत्तात्रेय गारु, वारी श्रीमती वसंत गारु, कार्यक्रम निर्वाहकुडु वारी कुमार्ते बंडारु विजयलक्ष्मी गारिकी, मिगता अंदरिकी कूडा नेनु शुभाकांक्षलु तेलियजेस्तुन्नानु। अंदरिकी कार्यक्रमानिकी विचेसिन अंदरिकी नमस्कारं। मनं ओक विपत्कर परिस्थितिनि एदुर्कोनि इप्पुडिप्पुडे बयटपडुतुन्नां, कानी प्रमादं ఇంకా పూర్తిగా తొలగిపోలేదు। అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ కరోనా సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటి యొక్క నియమ నిబంధనలు సూచనలు నిజ జీవితంలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని చెప్పని మిమ్మల్ని అందరిని కోరుతున్నాను। మీ కోసం, మన కోసం, జనం కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం ఇది చాలా అవసరం। కనీస దూరాన్ని పాటించడం, అలాగే మాస్కులు ధరించడం, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం, దానితో పాటు మనం ప్రతిరోజు కాస్త శారీరక వ్యాయామం, దానితో పాటు మనం తినేంటిక మంచి తిండి సాంప్రదాయబద్ధమైన భోజనాలు చేసి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని అందరికీ సూచిస్తున్నాను। ఈరోజు ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం, ఉదాత్తమైన కార్యక్రమాన్ని పెద్దలు బండారు దత్తాత్రేయ గారు గత 16 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు। ప్రకృతి, వ్యవసాయం, భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలతో పాటు సాహిత్యం, మాతృభాష నా హృదయానికి ఎంతో దగ్గరవని మీ అందరికీ తెలుసు। ఇలాంటి అంశాలకు సంబంధించిన ఈ కార్యక్రమాన్ని శ్రీ బండారు దత్తాత్రేయ గారు నిరాటంకంగా 16 సంవత్సరాల పాటు నిర్వహించి ఇవాళ 17వ అనే బలై కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం। అంటే మనందరం సోదరులం, మనందరం సోదరి మనులు సోదరులందరం కూడా కలిసి ఒక కుటుంబంగా వ్యవహరించాలా, ఐకమత్యంగా ఉండాలా, వేషం భాష వేరైనా మనమంతా భారతీయులం, అలగ్ భాష అలగ్ వేష్, ఫిర్ బి అపనా ఏక్ దేశ్, వివిధతామే ఏకత, భారత్ కా విశేషత అనే విషయాన్ని మనందరం చాటి చెప్పాలా। మన నిజ జీవనంలో కుల మత ప్రాంతీయ భాష విభేదాలను పక్కన పెట్టి అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలనేది ఈ యొక్క ఈ అలైబలై ఉత్సవం యొక్క సందేశం। ఆ సందేశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి। దాంతో పాటు మన సాంప్రదాయాలు, మన ఆచారాలు, మన యొక్క పెద్దలు మనకు సూచించినటి యొక్క మార్గం ఏదుందో, ఆది కాలం నుంచి, వేద కాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణ కాలం నుంచి, పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన ప్రాచీన భారతీయ వారసత్వం ఏదుందో, దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి కూడా పైన కూడా ఉందని మీ అందరికీ మనం చేస్తున్నాం। ముఖ్యంగా యువకులందరూ కూడా కొన్ని వేల సంవత్సరాల పాటు విదేశ దండయాత్రలు జరిగినా, కుట్రలు జరిగినా, కుతంత్రాలు జరిగినా, మన అస్తిత్వం అయినటువంటి యొక్క భారతీయ నాగరికత, ఆ నాగరికతను మనం పూర్తిగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది। ఇది ప్రజలు నిరంతరం తమ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఉంటేనే అది సాధ్యమవుతుంది। ప్రపంచ సంస్కృతుల్లో విశిష్టమైంది, ఉత్కృష్టమైంది భారతీయ సంస్కృతి। హిందూ సనాతన ధర్మ వ్యవస్థ మతపరమైంది కాదు, ఒక జీవన విధానం। దాన్ని మనం అలవర్చుకొని మన నిత్య జీవితంలో రుజువర్తనతో ధర్మ పరిరక్షణ కోసం ఇతరుల పట్ల కూడా మనం ప్రేమ అభిమానాలు కలిగి షేర్ అండ్ కేర్ కలిసి ఉండడము, ఇతరుల గురించి శ్రద్ధ తీసుకోవడము, మన పురోగతితో పాటు సమాజ పురోగతిని కూడా ఆశించడం చాలా ముఖ్యమని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం। ప్రతి రాష్ట్రానికి తమ పద్ధతులు ఉంటాయి, కొన్ని ఆచారాలు ఉంటాయి।
ఈ తెలంగాణలో బతుకమ్మ పండగ బోనాలు వంటివి ఈ తెలంగాణ ప్రజల సంస్కృతిని ప్రతిబింబిస్తాయి చాలా సంతోషం ఈ మధ్య తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఈ యొక్క బతుకమ్మ పండగ ప్రతి ఇంటిలో పండగగా తయారైంది అందుకని నేను అందరి ప్రజలను కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ బతుకమ్మ పండగ ఉత్సవాల్లో పాల్గొనాలి బోనాల్లో పాల్గొనాలి మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలి ఈ అలై బలై కూడా ఆ కోవకు చెందింది ఆత్మీయత పరస్పర గౌరవం ప్రేమ అభిమానం ఇవన్నీ కూడా మన వ్యవహరించాల్సిన తీరు తెలుగును ఈ పండగ మనకు తెలియజేస్తూ ఉంది అందువల్ల మీ అందరికీ తెలుసు స్వాతంత్ర సమర సందర్భంగా విదేశీయుల యొక్క కుట్రను ఛేదించేందుకు ఆ రోజు శ్రీ బాలగంగాధర తిలక్ గారు గణపతి ఉత్సవాలు ప్రారంభించి దేశంలో ఐక్యత తెచ్చి దేశభక్తి భావాన్ని పెంపొందింపజేశారు ఈ రోజు మన పెద్దలు బండారు దత్తాత్రేయ గారు మన రాష్ట్రంలో మన ప్రాంతంలో మన తెలుగు వారి కోసమని ఈ అలై బలై కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మన ప్రాచీన సంస్కృతిని గుర్తు చేస్తూ ఆ పరంపరను ముందుకు తీసుకెళ్తున్నందుకు దీన్ని మన యువతరానికి నవతరానికి అందిస్తున్నట్టు కట్టుబొట్టు వేషభాషలు మన నృత్యాలు మన సంగీతం మన సాంప్రదాయాలు మన పద్ధతులు వీటన్నిటిని కూడా ఈ పండగ ప్రతిబింబించే విధంగా మన రుచులు మన అభిరుచులు తెలంగాణ ప్రత్యేకతలు ఈ ప్రాంత ప్రజలు భుజించే ఉత్కృష్టమైన మంచి ఆహార పద్ధతులు ఏవైతున్నాయో అవన్నీ కూడా మనకు గుర్తు చేస్తూ చక్కగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం అందుకని మనందరం కూడా ఈ పండగ సందర్భంగా స్ఫూర్తిని తీసుకుందాం భారతీయులైనందుకు గర్విద్దాం తెలుగువాడైనందుకు గర్విద్దాం దాంతోపాటు మన స్థానిక సాంస్కృతిక సాంప్రదాయాలను కాపాడుకుందాం వేష భాషలతో పాటు మనకు ఇందాక అంబలి ఇచ్చారు అన్నిటికన్నా చాలా ఆరోగ్యకరమైనది మన పెద్దలు పూర్వీకుల కాలం నుంచి నడుస్తూ ఉన్నది అంబలి ఆరోగ్యానికి మంచిది వాతావరణాన్ని బట్టి మన పెద్దలు మన రుచులు భోజనాలు ఏర్పాటు చేశారు ఏ సీజన్లో ఏమి తినాలని రుచులు కానీ వాళ్ళ ఋతువులు మారుతూ ఉన్నాయి రుచులు మారుతున్నాయి అభిరుచులు మారుతూ ఉన్నాయి పాశ్చాత్య వ్యామోహ కారణంగా దాన్ని మళ్ళా విడనాడి మన వైపు మనం రావాల్సిన అవసరం ఎంతో ఉంది ఆ యొక్క సాంప్రదాయాన్ని ఈ యొక్క అలై బలై కార్యక్రమం ద్వారా మళ్ళా తిరిగి దీన్ని పునరుజ్జీవనం సాగించేందుకు దత్తాత్రేయ గారు చేస్తున్న ప్రయత్నం చాలా అభినందనీయమైంది ఈ దేశంలో మళ్ళా సాంస్కృతిక పునరుజ్జీవనం కల్చరల్ రినైజాన్స్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద అవర్ ఎవ్రీ వన్ ఆఫ్ ఇండియన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ సెక్స్ రిలిజియన్ అండ్ రీజియన్ వీఆర్ ఆల్ ఇండియన్స్ వీఆర్ ఆల్ భారతీయస్ వన్ మే బి హిందూ వన్ మే బి ముస్లిం వన్ మే బి క్రిస్టియన్ వన్ మే బి ఫార్వర్డ్ ఆర్ అదర్వైజ్ బట్ వీఆర్ ఆల్ వన్ మనం ఎవరంటే మన మన చిరునామా భారతీయులం ఆ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకొని జీవితంలో ఆచరించేందుకు ప్రయత్నం చేయాలని దాంతోపాటు ఈ కార్యక్రమంతో పాటు సాంస్కృతిక సంగీత భోజన వేషధారణ కార్యక్రమాలతో పాటు దత్తాత్రేయ గారు మరొక మంచి కార్యక్రమాన్ని చేపట్టాడు మన తెలుగు రాష్ట్రంలో తెలంగాణలో ఉండి విశ్వవిఖ్యాతిని కాస్తూ అలాగే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన యొక్క వ్యక్తులను అందరినీ భారత బయోటెక్ వ్యవస్థాపకులు శ్రీ కృష్ణ ఎల్లా రెడ్డి ల్యాబ్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ జీవి ప్రసాద్ అలాగే బయోలాజికల్ ఈవెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి మహిమా దాట్రా వీళ్ళని అభినందించడం కూడా ఈ అభినందన దిస్ ఫెలిసిటేషన్ ఈజ్ టు గివ్ ఇన్స్పిరేషన్ టు అదర్స్ మంచిగా కృషి చేస్తే మనకు కూడా గుర్తింపు వస్తుంది దానికి ఒక సందేశం అని చెప్పని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ వీళ్ళందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను దాంతోపాటు వాళ్ళ ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా విచ్చేసిన హర్యానా గవర్నర్ శ్రీ రాజేంద్ర హర్రేకర్ గారు గోవా రాష్ట్రానికి చెందినవాడు గతంలో మంత్రిగా పనిచేశాడు స్పీకర్గా పనిచేశాడు ఆయన కూడా ఇవాళ దత్తాత్రేయ గారి మీద ప్రేమతో మన ఈ యొక్క పండగ కౌన్నత్యాన్ని తెలుసుకొని ఆయన కూడా ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరికీ కోరేది ఒకటే ప్రకృతితో కలిసి జీవించండి ప్రకృతిని ప్రేమించండి లవ్ అండ్ లివ్ విత్ ద నేచర్ నేచర్ కల్చర్ ఫర్ బెటర్ ఫ్యూచర్ అనే విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని ఈ స్థానిక సాంప్రదాయాలను కాపాడుకుంటూ జాతీయ సమైక్యతను దేశభక్తిని పెంపొందించుకోవాల్సిందిగా అందరినీ కోరుతూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలు శ్రీ బండారు దత్తాత్రేయ గారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఎంత పెద్దవారమైనా ఎవరు అయినా నియమ నిబంధనలు పాటించాలి ఆ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలా లేకపోతే నష్టం కష్టం మనకే వస్తుంది ఈ విషయాన్ని కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలి మరొకసారి మీకు గుర్తు చేస్తూ ఎందుకంటే పండుగలు వచ్చాయి ఈ పండుగ సందర్భంగా సామూహికంగా కలుస్తూ ఉంటాం ఈ సందర్భంగా కూడా కాస్త జాగ్రత్త వహించమని కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్కారం జై హింద్.